విజయనగరం జిల్లా బాబు జగ్జీవన్ రామ్కు ఘన నివాళులు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్కు ఘనంగా నివాళులర్పించారు. ఆయన 117వ జన్మదినం సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, డ్యారో ఎస్డి అనిత, ఇతర అధికారులు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహ విద్యార్థులు మాట్లాడుతూ జగ్జీవన్ జాతికి చేసిన సేవలను శ్లాఘించి జీవిత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడిఏ కళ్యాణం చక్రవర్తి, మెప్మా పిడి సుధాకరరావు, జడ్పీసీఓ శ్రీధర్ రాజా, ఎస్సీ కార్పొరేషన్ ఇడి సుధారాణి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రామానందం, సంక్షేమాధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా డిఆర్ బాబు గారు శ్రీమతి అనిత గారిని వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి శ్రీ బి రామ్, డిఆర్డీఏ పిడి గారిని కూడా వేదించుకొని ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, జిల్లా అధికారులకు సాంఘిక భాగంగా ముందుగా శ్రీ వైజ్యోతి కుమార్ వైజ్యోతి వచ్చి బాబు జగ్జీవన్ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మాత్రమే ఆయన అంతలో మన బాబు జగజ్జీవన్ రావు గారు ఒకరు. బీహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లాలోని చందా గ్రామం జన్మించారు. ఈయన 1914లో ఈయన మెట్రిక్ ని పూర్తి చేసి కూడా అస్పృశ్యుల గా చూడబడే కులంలో పుట్టినందుకు ఈయన ఎన్నో చేపట్టవలసి వచ్చింది. ఈయన దళితుల కోసం వచ్చింది. ఈయన గాంధీజీ గారి వలలకు బాధపడి ఈయన సమాధానం ఇచ్చే సమయంలో ఆయనతో సమాధానం ఇచ్చారు. 1900